పదిహేను సంవత్సరాలుగా సంతనూతలపాటి నియోజకవర్గంలో మీకు అందుబాటులో ఉన్న మా అన్న బిఎన్ విజయ్ కుమార్ గారిని ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరిన సోదరుడు బి అనిల్ సంతనూతలపాడు మండలం ఎనగపాడి గ్రామంలో క్రైస్తవులతో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని తన అన్నను గెలిపించాలని కోరిన అనిల్ ఈ కార్యక్రమంలో ఎనగపాడి గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కోసం మనం చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సజీవుడా, గనుడివైన మా తండ్రి, నీకు వందనాలు ప్రభు. నా తండ్రి, మొదటగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి విజయ్ కుమార్ గారి తమ్ముడిని, ఇప్పుడు మీ కూటమికి ఈరోజు రావటం ఒక అదృష్టము. ఈ అవకాశాన్ని నేను మన గోపి ఇచ్చినప్పుడు రావాలా లేదా అన్నారు. గోపి అన్నారు, ఏంటి ఇది చాలా మంచి కూటమి, మీరు తప్పనిసరిగా రావాలి, గ్యాదరింగ్ అందరూ బాగా ఉంటుంది, ఇది రావాలి అన్నారు. ఇప్పుడు నాకు తెలుస్తుంది గోపి ఎందుకు ఇంత ఇన్సిస్ట్ చేశారు రావాలని, తప్పనిసరిగా రావాలని ఎందుకు అన్నారు అని బాగా తెలుస్తుంది. అదే కాకుండా ఇక్కడ నాయకులు అందరూ, ఇక్కడ అందరికీ ధన్యవాదాలు. నన్ను ఈరోజు ఇక్కడ చర్చికి ప్రహరీ కూడా అవసరం ఉంది అని అంటా ఉన్నారు, మోహన్ గారు అంటా ఉన్నారు, అందరు అంటా ఉన్నారు. ఇది మనకి సంఘానికి, మన పల్లెకి చాలా అవసరము. మనం గెలిచిన తర్వాత డెఫినెట్గా ఇది నేను అన్నగారి దృష్టిలోకి తీసుకెళ్తాను. అండ్ ప్రహరి కూడా డెఫినెట్గా గెలిచినప్పుడు నేను అన్నగారి తరఫున బాధ్యత తీసుకొని చేపిస్తాను అనేది మీకు హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ చేతుల పైకి జోక్ చేస్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు కూడా నువ్వు ఇంత హార్డ్ వర్క్ చేస్తావు, ఎందుకు మీ ప్రజలు ఎందుకు ఓటు వేయట్లేదు అని కూడా కొద్దిగా జోక్ చేస్తూ అంటా ఉన్నారు. కానీ ఈసారి విజయ్ కుమార్ గారు, లేదు సార్ మన ప్రజలు ఈసారి కొద్దిగా నా మీద జాలితోటి ఈసారి ఒక అవకాశం ఇస్తానంటున్నారు అని ఛాలెంజ్ చేసి ఇక్కడికి వచ్చారు. మీరు రెండుసార్లు విజయ్ కుమార్ గారు రెండుసార్లు ఓడిపోయారు, ఈసారి అయినా కానీ అందరు మీరు వేస్తారని తెలుసు. కానీ మీరు మీకు తెలిసిన వాళ్ళ ద్వారా 20 సంవత్సరాలు కష్టపడుతున్నారు, మనకి ప్రజలకి సేవ చేస్తున్నారు. ఇక్కడ ఈ కాలనీలో కానీ ఈ పల్లెల్లో కానీ ఏమైనా కానీ ఒక అభివృద్ధి జరిగింది అంటే విజయ్ కుమార్ గారి ద్వారానే, టీడీపీ ద్వారానే జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయం. మీరు దీవించి ఇంకొకసారి మీరు అందరు గట్టిగా ఓటేసి ఈసారి విజయ్ కుమార్ గారిని గెలిపించాలని నేను చాలా ఆశిస్తున్నాను, ప్రాధాన్యపడుతున్నాను. తమ్ముడు పాస్టర్ మోహన్ గారు దేవుడు వాక్యం చెప్తూ ప్రజాసేవ చేస్తా ఉన్నారు, ఆయనకి ధన్యవాదాలు. అదే విధంగా బిఎన్ విజయ్ కుమార్ గారు రాజకీయంగా ద్వారా నీకు సేవ చేసే అవకాశం ఇవ్వమని ఆయన తరఫున నేను అడుగుతున్నాను.
ఈ రోజు ఇంకొక 4-5 రోజుల్లో ఓటింగ్ ఉంది. నేను కూడా రాజకీయంగా అన్ని చోట్ల తిరుగుతున్నాను, అందరినీ కలుస్తున్నాను, అందరినీ. మా అన్నయ్య ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. గెలిచినా ఓడిపోయినా కానీ మిమ్మల్ని నమ్ముకునే ఇక్కడ ప్రజాసేవ చేస్తా ఉన్నారు. కొన్ని కారణాల వల్ల 14లో కొన్ని కారణాల వల్ల గెలవలేకపోయారు, 19లో కొన్ని కారణాల వల్ల గెలవలేకపోయారు. అయినా కానీ కూడా మిమ్మల్ని అందరినీ నమ్ముకొని సేవ చేయాలనే ఒక గట్టి పట్టుదల, మీ దగ్గర నుంచి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలనే పట్టుదలతో ఈసారి కూడా కంటెస్ట్ చేస్తాం. చక్కగా ఉంటుందని అందరూ చెప్తా ఉంటారు, వాళ్ళు ఎందుకు చెప్తున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. అన్న రాలేకపోయారు, అన్న తరఫున నేను వచ్చాను, అన్న తరఫున అడుగుతున్నాను, అన్నే అడుగుతున్నారని అనుకొని మీరు ఈసారి ఓటేసి గెలిపిస్తారని నేను ప్రాధాన్యపడుతున్నాను. ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి. బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% వరకు తగ్గింపు. ప్రెషియా ఎరా స్టడెడ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 25% తగ్గింపు మరియు వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు పొందండి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పుడు బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి. అంతేకాకుండా ఉచితంగా వెండి నాణ్యం ఇంటికి తీసుకెళ్లండి. ఈ అక్షయ తృతీయ మీ మనసులో అంతులేని ఆనందాలను నింపేలా చేసుకోండి. త్వరపడండి, ఈ ఆఫర్ మే 12వ తేదీతో ముగుస్తుంది. నా కుటుంబం, నా సంబరం, నా మలబారు.